గౌరవనీయులు మన యువ నాయకులు యువ నాయకులు గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన రాష్ట్ర మున్సిపాలిటీ మరియు ఐటి శాఖ మంత్రి కేటిఆర్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం మన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీశ్వర రెడ్డి గారికి మన స్వాగతం సుస్వాగతం అదే విధంగా మన శాసన సభ్యులు శానంపూడి సైద్ రెడ్డి గారిని వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా అదే విధంగా కోదాడ శాసన సభ్యులు బొల్లమల్ల యాదవ్ గారికి అదే విధంగా నకరికల్ శాసన సభ్యులు చిల్లమర్తి లింగ యాదవ్ గారికి అదే విధంగా మన ఉమ్మడి నల్గొండ జిల్లా శాసన సభ్యులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా అదే విధంగా మన ఎమ్మెల్యే గారు గెలిచిన 3 సంవత్సరాల్లోనే 3500 కోట్ల నిధుల తోటి శంకుస్థాపనకు విచ్చేసిన మన మంత్రి కేటిఆర్ గారు డబుల్ బెడ్ రూమ్ కావచ్చు ఈఎస్ఐ హాస్పిటల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ బైపాస్ రోడ్ ఎస్టీఓ ఆఫీస్ రాష్ట్రంలోనే ఎక్కువ నిధులు హుజూర్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్న మన కేటిఆర్ అన్న గారికి మన తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుందాం అదే విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేద ప్రజల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి దేశంలోనే ఏ రాష్ట్రం లేని విధంగా మన రాష్ట్రంలో అమలు చేసి అభివృద్ధి చేస్తున్నారు గత ప్రభుత్వాలు గిరిజనులకు ఎవరు పట్టించుకోలేదు కానీ మన మంత్రి గిరిజనుల గురించి మన ముఖ్యమంత్రి గారు గిరిజనుల గురించి ఆలోచించి తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి ప్రతి తండాకు ఒక సర్పంచ్ని ఒక కార్యదర్శిని నియమించి ఎప్పటి సమస్యలు అప్పుడు పరిష్కరించడం జరుగుతుంది అదే విధంగా గిరిజనులకు రాజకీయంగా ఆర్థికంగా రిజర్వేషన్ల పరంగా గిరిజనులకు గౌరవం ఇచ్చిన ప్రభుత్వం మన టిఆర్ఎస్ ప్రభుత్వం అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా మన రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలలో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించి ఈ రోజు ఇంతమంది మహిళలు సర్పంచ్లు ఎంపీడీసీలు ఎంపీపీలు చైర్మన్లు కౌన్సిలర్లు ఉన్నారంటే మన సమాజంలో మహిళలకు గౌరవం ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారని తెలియజేస్తున్నా మహిళల తరపున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రతి తండాకు గ్రామ పంచాయతీలను నియమించడం జరిగింది గ్రామ పంచాయతీలకు భవనాలు లేక ఎంతో ఇబ్బంది పడుతుంటే మన నియోజకవర్గంలో 150 గ్రామ పంచాయతీలకు 20 లక్షలు చొప్పున 30 కోట్ల రూపాయలతో మంజూరు చేయించడం జరిగింది అదే విధంగా 35 కోట్ల రూపాయలతో తండాలకు బీటీ లింక్ రోడ్లను మంజూరైనది మన నియోజకవర్గంలో అతిపెద్ద ఫంక్షన్ హాల్ బంజారా భవన్ దేశంలో ఎక్కడా లేని విధంగా మంచతండ రైల్వే స్టేషన్ కు సంత సేవాలాల్ మహారాజ్ రైల్వే స్టేషన్ గా నామకరణం చేయడం జరిగింది ఇది దేశంలోనే మనకు తొలిసారిగా ఇలా నామకరణం చేయడము సేవాలాల్ జయంతిని అధికారికంగా ప్రభుత్వ ఖర్చులతో నిర్వహిస్తున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రము అదే విధంగా ప్రతి గ్రామంలో స్మశానవాటిక డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనం ట్రాక్టర్లు ట్యాంకర్లు నర్సరీ హరితహారంతో పరిశుభ్రమైన వాతావరణంలో గ్రామాలు పచ్చగా కలకలలాడుతున్నాయంటే మన ముఖ్యమంత్రి గారి చలవతోనే అని తెలియజేస్తున్నాం అదే విధంగా మన సంక్షేమ కార్యక్రమాలు కరోనా ఉన్నప్పటికీ ఎక్కడ అభివృద్ధి మాత్రం ఆపకుండా పేద ప్రజలకు అందించడం జరుగుతుంది ఒక్క రైతు బంధు కార్యక్రమం ద్వారా సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి గారిది భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా మన రాష్ట్రంలో సంవత్సరానికి పంట పంటకు 5-5,000 ఎకరానికి ఇస్తూ వారి కుటుంబాన్ని పెట్టుబడికి ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుంది గతంలో పెట్టుబడి పెట్టాలంటే బ్యాంకుల చుట్టూ మరియు పుస్తకాలు బారెలు పెట్టు ఏదో చేసేటాలు కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి సహకారంతో ఏ బాధ లేకుండా మనకు పంట పంటకు అందించడం జరుగుతుంది రైతు బీమా రైతు చనిపోతే అకస్మాత్తుగా వారి కుటుంబానికి
5 లక్షలు ఇచ్చి అండగా నిలుస్తుంది ఈ ప్రభుత్వము. అదే విధంగా వ్యాపారానికి 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. మన మంత్రి జగదీశ్వర రెడ్డి గారిని ఈ సభముఖంగా తెలియజేస్తున్నా, ప్రతి చివరి ఆయకట్ట వరకు నీరు అందించాలనే ఉద్దేశంతో మనకు వేల కోట్ల రూపాయల తోటి లిఫ్టులు, చెక్ డ్యాములు, కాలువలు, చెరువుల తోటి కాళేశ్వరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులతో 50 లక్షల ఎకరాలకు నీరందిస్తున్న ఘనత మన ఏకైక భారతదేశంలో ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అని ఈ సభముఖంగా తెలియజేస్తున్నా. అదే విధంగా దేనికి పనికిరాని భూములు ఈ రోజు రత్నాలు వజ్రాలు పండే భూములుగా మారాయి అంటే మన కేసీఆర్ గారి సహకారంతోనే చెప్పవచ్చును. మన పక్క రాష్ట్రాలు ఇటు ఏపీలో ఇటు దాచపల్లి కావచ్చు, ఇటు జగ్గాయపేట కావచ్చు, ఒక ఎకరము 5 లక్షలు 6 లక్షలు ఉంటే మన తెలంగాణ భూమి ఏ చివరి ఆయకట్టు చూసినా 30 నుండి 40 లక్షల భూమి ఉందంటే మన ముఖ్యమంత్రి గారి సహకారంతో కృషితో అని చెప్పవచ్చును. అదే విధంగా భూములు రత్నాల భూములుగా మారాయి. అదే విధంగా కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ద్వారా ప్రతి ఆడబిడ్డలు తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో వారి కుటుంబానికి 116 రూపాయలు ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల పాఠశాలలను నిర్మాణం చేసి వారికి నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్యను, ఇంగ్లీష్ మీడియం విద్యను కల్పించి వారికి ఒక విద్యార్థికి 125,000 ఖర్చు చేస్తున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అని తెలియజేస్తున్నా. అదే విధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో 3 సంవత్సరాలలోనే 3,500 కోట్ల నిధులతోటి ఈ హుజూర్ నగర్ రూపురేఖలనే మార్చిన ఘనత మన ఎమ్మెల్యే గారిది, మన కేటీఆర్ మన ముఖ్యమంత్రి అన్న గారిది, మన మంత్రి జగదీశ్వర రెడ్డి అన్న గారిదని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నా. అన్న, మేము శాసనసభ్యులు మా ఎమ్మెల్యే శానంపూడి సైద్ రెడ్డి గారిని 50,000 ఓట్లతో మెజార్టీతో గెలిపించుకొని మన ముఖ్యమంత్రి గారిని 3వసారి ప్రమాణ స్వీకారము చేయబోతుర్రని ఈ సభ ముఖంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేటీఆర్. ఇప్పుడు